Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababuku shock. Amaravati Bhukambakonamlo CID noticulu. Municipal ennikalu migilchina ghora parabhavam nunchi kolukoni Chandrababu Naiduku maro shock tagilindi. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎరుగని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆయన మెడకు అమరావతి భూకంపకోణం ఉచ్చు బిగుసుకుంటోంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాలతో చంద్రబాబు ఇప్పటికే పేకలోతు కష్టాలు కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సిఐడి ఆయనకు షాక్ ఇచ్చింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు దీనికి సంబంధించి నోటీసులు అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూకంపకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ 120B 166 167 217 ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ఎలివేషన్ యాక్ట్ 1977 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్ భూములు బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూముల్ని ల్యాండ్ పూలింగ్ లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు. వాస్తవంగా దళితులకు కేటాయించిన భూముల్ని రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్మెంట్ భూముల కొనుగోళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అసైన్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు అవకతవకలు అన్ని ఇన్ని కావు. దళితులు నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయం అయిపోయారు. అధికార పార్టీ నేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చౌకగా తమ భూముల్ని అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసైన్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారని, దీనికోసం సబ్ రిజిస్ట్రార్లపై అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీవోలు జారీ చేశారు. ఇలా అసైన్ భూములను కొనుగోలు చేసి వాటిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితులు కొల్లిశివరం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. లోకేష్ మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.92 ఎకరాల అసైన్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. లోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్ దారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా మొత్తంగా 338.88 ఎకరాల అసైన్ భూముల్ని ఈ రకంగా తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. అమరావతిలో అసైన్ భూముల కొనుగోలు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాజధాని భూకంపకోణం కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఏపీ సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే అరెస్ట్ చేసింది. 2016లో రాజధాని ప్రాంతంలో రావెల గోపాలకృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి. అక్రమంగా భూములను బదలాయించినట్లు దర్యాప్తులో తేలడంతో మాధురిని అరెస్ట్ చేశారు. విచారణలో రావెల గోపాలకృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటిని బయటపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాజధాని భూములపై సిట్టు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదకు రావడం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజే చంద్రబాబుకు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.